సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో కలిసి నిస్వార్థంగా పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. జిల్లా కలెక్టర్ ఎర్రవారిపాలెం మండలంలో ఆరోగ్య కేంద్రాలు, సచివాలయ భవనాలు, ఉద్యోగుల పనితీరు, నాడు నేడు కార్యక్రమం కింద పనులు, నిర్వహించిన పాఠశాలలు, రైతు భరోసా కింద పనితీరులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట నెరబైలులోని గ్రామ సచివాలయంలో ఈ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను ఒకచోట డిస్ప్లే చేయాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ నిబంధనల మేరకు పాటించాలన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. దాదాపు 96% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా సచివాలయం పరిధిలో 735 మందికి పింఛన్లు మంజూరు చేశారని, చేయూత కార్యక్రమం కింద 181 మందికి లబ్ది చేకూరిందని, జగనన్న తోడు కార్యక్రమం ద్వారా 42 మంది లబ్ది పొందుతున్నారని, అమ్మఒడి 11 ద్వారా 467 మంది, చేదోడు 11 ద్వారా 21 మంది, మీ శ్రీమతి మెంట్ 11 ద్వారా 80 మంది, వైఎస్ఆర్ ఆసరా 11 ద్వారా 95 మహిళా గ్రూపులు, సున్నా వడ్డీ 11 ద్వారా 103 గ్రూపులు లబ్ది పొందుతున్నాయని, బీసీ 11 ద్వారా 74 మంది లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్కు వివరించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. ముగ్గురు ఎందుకు ఇక్కడికి? ఏం డాక్టర్ గారు, మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. సర్వే ఇప్పటిదాకా కంప్లీట్ అయ్యింది వచ్చి 59 రిమైన్ అయినాయి, మిగతా అంత పెండింగ్ లేకుండా కంప్లీట్ 90% దాంట్లో మనకు ఇప్పటిదాకా ఉంది. ఎంతమంది వాలంటీర్స్? తిరుమల రెల్ల బాగుంటుందా ఇలా ఉంటే వ్యవస్థ? ఉంటే బాగుంటుందా? ఏమో కరెక్టేనా? అడ్మిట్ చేయాల్సిన కారణం ఏంటి? మరి లాస్ట్ ఇయర్ది తీయాలి కదా, లాస్ట్ ఇయర్ది ఎందుకు ఉంచుతాం? మరి ఆడ పెట్టి ఎట్లా చూస్తారు? ప్రజలు అన్ని ఒక చోట పెట్టాలి, ఇక్కడ కానీ అక్కడ కానీ పెట్టి ప్రజలు వచ్చేసి నీటిగా ఏదో చేసి నీటిగా తీయాలి. ఏదో లిస్ట్ పెట్టమన్నాం కాబట్టి ఏదో పెట్టేయడం అనేది కాదు. అంత ఇక ప్రజలకు అందుబాటులో ఉంటాయి, సరేనా?
ఇది ఆర్టికల్ ఇన్స్పెక్షన్ రిజిస్ట్రేషన్.